వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు. నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు, సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు. మొత్తం అంతా కటిక చీకటే. అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టమే సమస్త వాంగ్మయము. అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై, కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతాడు. ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు, ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు. ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు. ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే, కల్పితమైన సాహిత్యమైతే, అంటే ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే, అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏ ఉన్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు. కానీ యథార్థముగా జరిగినటువంటి కథ, అందులో ఈషన్మాత్రము కల్పితం ఉండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు. ఇతి హా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు, ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది, ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర, తనదైనటువంటి సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు, అసలు మనకి మహాభారతం కాదు, వేద విభాగం కాదు, అష్టాదశ పురాణములు కాదు, బ్రహ్మసూత్రములు కాదు, ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుడిని మనందరం పూజ చేస్తాం.